హలో నిన్న చాలా ముఖ్యమైన విషయాలు కొని చెప్పుకున్నాము వాటిలో వశిష్ఠులు వారి ఉపదేశంగా ఆయన బ్రహ్మ ఏకత్వాన్ని అంటే అంతటా అందరిలోనూ అన్ని తానై వ్యాపించి ఉన్నవాడు బ్రహ్మ మాత్రమే ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నమే జీవనము జీవితము అదే చాలా ప్రధానమైనది అది ఒకటి తెలిస్తే మనకి అన్నీ కూడా తెలుస్తాయి అది తెలుసుకునేందుకే మనం సద్గురువుని పట్టుకున్నాము ఆయన చెప్పిన ఆ మార్గంలో నడిచి ఈరోజు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి లేదా వచ్చే జన్మ ఎప్పటికైనా సరే మనం ఆ సత్యాన్ని తెలుసుకుంటాము తెలుసుకోవాలి అందుకోసమే మనం సద్గురువుని పట్టుకున్నాం అని చెప్పుకున్నాము నిన్న ఇది ఎటువంటి శాస్త్రం అంటే అందరికీ అన్ని కాలాల్లోనూ కావలసిన శాస్త్రం ఎటువంటి అలజడి అశాంతి ఉన్నా కూడా పోగొట్టి సుఖాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే శాస్త్రం దీంతో వచ్చే సుఖము వేరే ఏ కర్మతోనూ రాదు వేరే ఏ పని చేసినా కూడా రాదు అటువంటి శాస్త్రం ఇది ఆ శాస్త్రాన్ని ఎలా మనం చూసుకోవాలి అంటే నిన్న ఒక కార్యక్రమానికి వెళ్తున్నాం మేము వెళ్తున్నప్పుడు ఒక చిత్రం ఒక చమత్కారం మనసు కనిపించింది ఏమిటి అంటే మేము వెళ్తున్న చోట ఒక సిగ్నల్ లైట్ వచ్చింది అక్కడ ఆపాల్సి వచ్చింది అటువైపు చూస్తే ఒక షూ మార్ట్ ఒకటి ఉంది చెప్పుల అంగడి అది చాలా బ్రహ్మాండంగా లైట్లతో వెలిగిపోతోంది ఏసీ కూడా ఉంది లోపల వెళ్ళిన వాళ్ళు బయటికి రావటం లేదు దాని ముందే ఒకడు పెట్టుకుని పళ్ళు కూరగాయలు అని అమ్ముతున్నాడు దాని పక్కన మోరీ కాలువ వెళ్తూ ఉంది మరి ఆ కాలువలోనే కడిగి ఇస్తాడేమో తెలియదు మనకి చూసాం మనం కూడా చాలా వీడియోలు మనం తినేది అంటే లోపలికి వెళ్ళేదేమో బయట మోరీ దగ్గర ఉంది మనం కాళ్ళ కింద వేసుకునేదేమో ఏసీ రూమ్లో ఉంది ఇదే విచిత్రం కలియుగంలో మాయా ఇది అని అలాగే ఏది మనం నిరంతరంగా వినాలో చదవాలో అది లుప్తమైపోతుంది అది కనిపించటం లేదు అది ఎక్కువగా వినిపించటం లేదు ఏది వినకూడదో ఏది మనకి అవసరం లేదో అది ఎక్కువగా వినిపిస్తుంది చాలా విచిత్రం ఈ శాస్త్రం ఏం చేస్తుంది అంటే ఆ గురువాక్యం ఏం చేస్తుంది అంటే మనం ప్రపంచంలో ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా ఆ లోపల ఉన్న ఆ భావం ఆ భావాన్ని పోకుండా పట్టి ఉంచుతుంది అందుకోసం నిరంతరంగా శ్రవణ చేయాల్సిన శాస్త్రం ఇది నెత్తి మీద పెట్టుకోవాల్సింది అంటారు నెత్తి మీద ఏది పెట్టుకుంటాం కిరీటం పెట్టుకుంటాం చెప్పులు పెట్టుకోం కదా చెప్పులు నెత్తి మీద పెట్టుకుంటే ఏమవుతుంది ఒళ్ళంతా వాసన వస్తుంది ఆ పని ఎవరు చేయరు ఆ పని చేస్తే ఏమంటారు అజ్ఞానం అంటారు మూర్ఖులు అంటారు అటువంటి పని చేయకూడదు మనం నెత్తి మీద పెట్టుకోవాల్సింది నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటానంటారు అంటే ఏమిటి అంటే నీకు అటువంటి ఒక స్థానాన్ని ఇస్తాను అని అలాగే ఈ శాస్త్రానికి కూడా నెత్తి మీద అంటే పుస్తకం పెట్టుకోవద్దు రేపటి నుంచి ఒక యోగ వాసిష్టం తీసి కట్టేసుకుని అట్లా కాదు అభిప్రాయం దాని నుంచి ఏం రాదు మన నెత్తి మీద అంటే మన బుద్ధిలో ఉండాలి అది గురువాక్యం అనేది స్వామిజీ ఒక పుస్తకం ప్రింట్ చేశారు ఆ పుస్తకం అంటే మనకి చాలా ఇష్టం సద్గురువంటే అంటే చాలా భక్తి భజన యోగం నెత్తికి కట్టుకుని తిరిగితే ఇట్లా ఆ భజనలు దానిలో చెప్పే భావాలు అర్థాలన్నీ కూడా మన బుద్ధిలో ఉండాలి ఆ బుద్ధికి నింపే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ సద్గురువుగా వశిష్ఠుల వారు అలా చేస్తూ నిన్న కొన్ని విషయాలు మనకి చెప్పారు ఎలా ఆ బ్రహ్మ భావన చేయాలి అనేది నిన్న మనం మాట్లాడుకున్నాము అప్పుడు ఆ సమయంలో ఏమవుతుంది బ్రహ్మని దర్శనం చేస్తే ఈ ప్రపంచం అంతా ఏమవుతుంది ఏమి కాదు ఏమి కాదు అంటే ఎలా అంటే ఇది కూడా బ్రహ్మ అయిపోతుంది అంతా భగవంతుడిని చూసేవాడికి ప్రహ్లాదుడికి అంతా విష్ణుమూర్తే కనిపించినట్టుగా ఏమైంది ప్రపంచం అంతా అంతా విష్ణుమూర్తే తిట్టే నాన్న కూడా విష్ణువే అదే విచిత్రం ఎంత సాత్వికమైన భావం దాంతో చాలా మంచిది అవుతుంది మనకి వాళ్ళు ఎలాగైనా ఉండని కానీ మనం మాత్రం మన సాత్విక గుణాన్ని విడిచిపెట్టకూడదు అప్పుడు ఎవరు ఓడిపోతారు అంటే ఎవరు రజోగుణంతో గుణంతో ఉన్నారో మనకు మోసం చేస్తున్నారో లేదా ద్రోహం చేస్తున్నారో అన్యాయం చేస్తున్నారో వాళ్ళకే ఓటమి మనం సత్వగుణంలో ఉన్నాం కాబట్టి సాత్వికంగా ఉన్నాం కాబట్టి మనం వాళ్ళకి కీడు చేయాలి అనుకోకూడదు అవసరము అది ఆ కీడ నుంచి తప్పించుకోవాలి మనం అది చాలా ముఖ్యం అలాగే అజ్ఞానాన్ని గురించి ఎక్కువగా చింత చేయొద్దు ఆ జ్ఞానం నుంచి బయటపడు ఆ జ్ఞానం నుంచి బయటపడటానికి కావాల్సింది జ్ఞానం జ్ఞానదీపం ఆ జ్ఞానదీపాన్ని వెలిగించేది గురుదీపం అలా ఆ దీపాన్ని వెలిగించి వశిష్ఠులు వారు ఉపదేశం చేసినప్పుడు శ్రీరాముడికి ఒక ప్రశ్న వచ్చింది మనం ఏం చెప్పుకున్నామంటే శుద్ధ చైతన్యం పరమాత్మ ఆ పరమాత్మ నుంచి హిరణ్య గర్భుడు చతుర్ముఖ బ్రహ్మ అనే ప్రథమ జీవుడు మొదటి జీవుడు మనకందరికీ పితామహ అని పిలుస్తాం కదా మనకందరికీ ఆది పురుషుడు ఆయన వచ్చాడు ఆ స్పందనతో ఆయన నుంచి ఈ జీవులందరూ కూడా వచ్చారు అని చెప్తూ ఇప్పుడు చెప్పు ఈ జీవులకి ఆ చతుర్ముఖ బ్రహ్మకి పరమాత్మకి ఏమి తేడా ఏమి తేడా లేదు మనం మరిచిపోవటమే తేడా అంత నేను వేరు అనుకోవటమే తేడా అంత ఎట్లా అనుకున్నాం కాబట్టి వేరైపోయాం నేను వేరు కాదు అనుకుంటే మనం ఒకటి అంతే ఒకటి అవటము అంటే శరీరాన్ని విడిచిపెట్టమని కాదు వ్యవహారంలో పిచ్చి పిచ్చిగా ఉండమని కాదు పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని ఎంత ఒకటే మేము ఈరోజు నుంచి మీ ఇంట్లో ఉంటాము మీ ఇంట్లోనే భోంచేస్తాము అని కాదు అది భావన బుద్ధిలో మనస్సులో ఉండేది మీకు మార్క్స్ వస్తే మాకు వచ్చినట్టే మీకు ఉద్యోగం వస్తే మాకు వచ్చినట్టే ఇట్లా ఎవరు అనరు అట్లాంటి పిచ్చి అంటారు అంతే వ్యవహారంలో అటువంటి పని చేయకూడదు ఎవరు చేయరు అంటే ఏదో ఈ జ్ఞానంతో వ్యవహారం నుంచి దూరం అయిపోతాము అనే భయము అక్కర్లేదు అది చాలా పొరపాటు చాలా తప్పు ఎందుకంటే ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు మంచి మంచి కర్మలు చేస్తూ లోకాన్ని నడిపించిన వాళ్ళు ఈరోజుకి కూడా జీవన్ముక్తులు సద్గురువుని చూస్తున్నామని ఆయన జ్ఞానిగా ఉండి ఎంత వ్యవహారం చేస్తున్నారు ఎంత వ్యవహారం చేస్తూ కూడా దేంట్లో ఆయన చిక్కుకున్నారా ఆయన దేంట్లో ఆయన ఇరుక్కున్నారా లేదు ఆ బంధముక్తి అనేది మన మనస్సులో మన బుద్ధిలో ఉంటుంది అది జ్ఞానం వల్ల వస్తుంది దాన్ని పొందటానికే ఉంది అది బయట ఎవరికి తెలియాల్సిన పని లేదు అది ఎవరికి వాళ్ళకే ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది ఎవరికి వాళ్ళకే తెలియాల్సింది అటువంటి జ్ఞానాన్ని పొందునాయన అని చెప్పారు ఇప్పుడు శ్రీరాముడికి ఒక ప్రశ్న వచ్చింది చాలా మంచి శిష్యుడు శ్రీరాముడు అంటే ఎలా అడగాలి ఏం అడగాలి మనకి చెప్పేవాడు మనకు తెలియదు ఏం అడగాలి తెలియదు మనకి ఏదైనా అడగమని ఛాన్స్ ఇస్తే ఏవేవో అడుగుతాం మాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది జీతం ఎప్పుడు పెరుగుతుంది గురువుతో అడగాల్సింది కాదు అది ఆ సమయంలో అడగాల్సింది కాదు నీకు విడిగా ఇంటర్వ్యూ ఇస్తే పిలిచి ఏమి నాయన ఏం కష్టం నీకు ఏమమ్మా ఏమైంది అప్పుడు చెప్పచ్చు క్వశ్చన్ ఆన్సర్స్ అన్నారు అప్పుడు ఆ సమయంలో ఆధ్యాత్మికంగానే ప్రశ్న అడగాలి ఇప్పుడు ఆధ్యాత్మిక చర్చ అవుతోంది కాబట్టి శ్రీరాముడికి వశిష్ఠుల వారికి శ్రీరాముడు ఆధ్యాత్మికమైన ప్రశ్నని ఎలా అడగాలి ఈ సందర్భానికి తగినటువంటి ప్రశ్న దాన్ని శ్రీరాముడు అడుగుతూ ఉన్నాడు ఏమని అడిగాడు అంటే ఆ ప్రశ్న చాలా బాగుంది వినండి ఓ గురుదేవ మీరు చెప్పిందంతా ఒప్పుకున్నాను చాలా బాగుంది చాలా క్లియర్గా ఉంది కానీ ఒక ప్రశ్న పుట్టింది ఏమిటది అంటే వ్యష్టి జీవి సమష్టి జీవికి తేడా లేదు అని మీరు చెప్పారు వ్యష్టి సమష్టి ఇది పేరు మనం వింటూ ఉంటాము కదా చాలా ప్రసిద్ధమైన మాటలు ఇవి ఆధ్యాత్మికల్లో వేదాంతంలో వ్యష్టి సమష్టి వ్యష్టి అంటే ఏమిటి విడివిడిగా సమష్టి అంటే అంతా కలిపి అని వ్యష్టి అంటే విడివిడిగా ఉన్న మనమందరం ఈ జీవులందరూ కూడా కోట్లాది జీవరాశి వీళ్ళందరూ కూడా మనుష్యులని కాదు ఏ పశుపక్షి క్రిమి కీటకాలు ఏవైనా సరే విడివిడిగా ఉన్న జీవులు సమష్టి ఇవన్నీ కలిసిన ఒకే మనస్సు అది హిరణ్య గర్భుడు ఆయన ఆయనకి ప్రార్థన చేస్తే మనల్ని ఎట్లా నడిపిస్తాడు మన కోరికలు ఎట్లా తీరుతాయి భగవంతుడిని ప్రార్థన చేస్తే సద్గురువుని ప్రార్థన చేస్తే మన కోరికలు ఎట్లా తీరుతాయని చాలామందికి ప్రశ్న ఎట్లా తీరుతాయి అంటే మన మనస్సులన్నీ కలిసి ఒకటే మనస్సు ఆయింది కాబట్టి ఎప్పుడు మన మనస్సులో ఆయన్ని ప్రార్థన చేయాలి అనే భావన వచ్చిందో ఆయన్ని భక్తిగా నమస్కారం చేయాలి అనే భావన వచ్చిందో ఆయన తెలుసుకోవాలి చతుర్ముఖ బ్రహ్మనో లేదా నారాయణనో లేదా అమ్మవారినో తెలుసుకోవాలి అనే భావన బుద్ధి పుట్టింది మన మనస్సులో ఒక చలనం వచ్చింది దాన్ని మంచి చలనము అంటారు చాలా దివ్యమైన చలనం అది ఆ చలనంతో ఆ మనస్సు కదులుతుంది ఏది సమష్టి మనస్సు కదులుతుంది కదిలేమనుకుంటుంది ఈ వ్యష్టి మనస్సు విడిగా ఉన్నాను అనుకుంటున్న మనస్సు ఏదో ప్రార్థన చేస్తోంది ఈ ప్రార్థన ఫలించని అనుకుంటుంది అది తనని తానే నా నేను చేస్తున్న ప్రార్థన నాకు ఫలాన్ని ఇవ్వని అని తనని తానే అనుకుంటుంది సమష్టి ఆ సమష్టి మనస్సుకి చాలా శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి ఇంత అంతా అని చెప్పలేం మనం అది సంకల్పం చేస్తూనే మన పని అవుతుంది కొన్ని సందర్భాల్లో మనం ఎంత ప్రార్థన చేసినా కాదు అంటే మన ప్రార్థన సరిపోలేదు అని అర్థం దాన్ని కదల్చటానికి మనం చేసే ఈ భక్తి మనం వేడుకునే ఈ వేడుక ఇది సరిపోలేదు అని అర్థం అప్పుడేం చేయాలి ఇంకా ఎక్కువగా చేయాలి దానికన్నా వేరే మార్గం లేదు మంచి మార్గం లేదు అందుకనే ఆ సమష్టి మనస్సు వ్యష్టి మనస్సు సమష్టి జీవి వ్యష్టి జీవి వీళ్ళకి తేడా లేదు అని మీరు చెప్పారు అంతవరకు బాగుంది ఇది సంతోషం వినటానికి చాలా బాగుంది మనమందరము ఆయనే అంటే మనం ఒప్పుకుంటాం కానీ మనమే ఆయన అంటే ఒప్పుకోం మనమందరం ఆయన అంటే ఆయనకి ఆ శక్తి ఉంది ఆయన ఎవరైనా కావచ్చు ఆయన ఏ రూపానైనా తీసుకోవచ్చు దాన్ని ఒప్పుకుంటాం కానీ నేను నువ్వు ఆయన అంటే మాత్రం ఒప్పుకో ఎందుకంటే మనం చాలా అల్పం అనే ఒక భావన మనకి ఉంది చాలా లిమిటెడ్ అనే భావన మనకి ఉంది నేను ఇంతే నా కథ ఇంతే ఇప్పుడు ఒక నకారాత్మకం అంటారు ఒక డిప్రెషన్ మాటలు మాట్లాడుతూ ఉంటారు జీ జనాల అలవాటది ఆ అలవాట్లో మనం చేసే పొరపాటు ఏమిటి అంటే నేను ఇంతే నా కథ ఇంతే నేను ఇంతకన్నా పెద్దవాడిని కాలేను అని అంటూ ఉంటాం దాన్ని పోగొట్టేవాడు సద్గురు అలా ఒప్పుకున్నాం బాగుంది కానీ ఇక్కడ ఒక ప్రశ్నే వచ్చింది అయితే బ్యష్టి జీవులకు భోగేచ్ఛ కనిపిస్తోంది భోగేచ్ఛ అంటే ఏమిటి ఈ సుఖం కావాలి ఆ సుఖం కావాలి అది కావాలి ఇది కావాలి రకరకాలుగా ఆశలు కోరికలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా బ్యష్టి జీవుల్లో విడివిడిగా ఉన్నా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆశ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కోరిక ఒక్కొక్కడిదే ఒక్కొక్క గోలు ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్క ఎయిము విచిత్ర విచిత్రంగా ప్రపంచం అంతా కనిపిస్తోంది ఇది అందరికీ తెలిసిందే దీన్ని బట్టి సమష్టి జీవి కూడా భోగేచ్ఛ కలవాడే అని చెప్పాల్సి వస్తుంది మనలో ఈ సుఖం కావాలి అనే కోరిక కలిగింది అంటే ఆ ఒక పెద్ద మనస్సు దాంట్లో కూడా ఆ కోరిక ఉంది అనే కదా అర్థం ఆ పెద్ద మనస్సులో ఆ భోగేచ్ఛ ఉంది కాబట్టి ఈ చిన్న మనస్సులో కూడా ఆ కోరిక కలిగింది అని కదా అర్థం అలా చెప్తే ఒక ఇబ్బంది ఉంది ఒక తాపత్రయం ఉంది అట్లా చెప్పడానికి లేదు అక్కడే ప్రశ్న ఆ సమష్టి జీవిలో కూడా భోగేచ్ఛ ఉన్నట్టుగా మనం చెప్పాల్సి వస్తుంది దీనిని మీరు ఒప్పుకుంటారా అనే ప్రశ్నే శ్రీరాముడి దీన్ని ఒప్పుకుంటారా భగవంతుడికి కూడా మనలాగే కోరికలు ఉన్నాయి అంటే ఒప్పుకుంటారా లేదు ఎవరో ఒప్పుకోరు అట్లా అది సాధ్యమే లేదు అది ఎందుకంటే మన కోరికలు దేంతో వస్తాయి దేంతో ముడిపడి ఉన్నాయి మన కోరికలు రెండే రెండు మన కోరికలన్నీ దాని మీదే ఆధారపడి ఉన్నాయి ఏమిటవి రెండు అంటే ఒకటి ఆకలి రెండవది దప్పిక అవి రెండిటి మీదే మన కోరికలన్నీ ఆధారపడి ఉన్నాయి అందుకనే యోగులైన ఏం చేస్తారు అంటే వాటిని గెలుస్తారు రకరకాల దారులు ఉన్నాయి దానికి అది ఇప్పుడు అనవసరం అది చెప్పను నేను ఎందుకని అంటే కొంతమంది తెలియక విపరీతమైన ఉపవాసాలు చేస్తారు అది చాలా పొరపాటు అది చాలా తప్పు అది అట్లా చేయకూడదు దానికొక పద్ధతి దానికొక విధానం ఉంది అందుకని అది ఇప్పుడు చెప్పను ఆకలి దప్పిక దీని మీద మనం ఏం తాగుతామో మనం ఏం తింటామో అదే మనమై ఉన్నాము మనం తినేదే మనం మనం తాగేదే మనం తినేది తాగేది మనగా మారి మనలో కోరికల్ని కలిగిస్తుంది మనలో సుఖం కావాలి ఈ దుఃఖం పోవాలి ఇవన్నీ కూడా దానివల్లే కలుగుతున్నాయి అని నేను చెప్పిన మాట కాదు హరీశ్చంద్రుడు చెప్పిన మాట హరిశ్చంద్రుడికి చాలా కష్టం వచ్చింది ఒకసారి ఇప్పుడు శ్మశానంలో శ్మశానం కాపరిగా ఉన్నాడు కాపరిగా ఉన్నప్పుడు ఆయనకి చాలా ఆకలైంది ఆకలి చివరికి తినేందుకు ఏమీ లేదు అప్పుడు ఆ తినకూడని శ్మశానంలో ఉంటుంది కదా అదే తినాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి వచ్చినప్పుడు చే రాజుగా ఉన్నవాణ్ణి వద్దు రాజుగా వద్దు ఒక సేవకుడిలాగా ఉన్నా కూడా పర్వాలేదు ఏదో కుళ్ళిపోయిందైనా తిని బతకచ్చు కానీ ఇదేమిటిది కర్మ ఇంత దిగజారిపోయాను నేను అని అనుకుంటూ ఈ ప్రపంచానంతా కూడా భగవంతుడు ఆకలి దప్పిక ఇవి రెండింటితో ముడి పెట్టేశాడు అంతే అవి రెండు లేదు అంటే ప్రపంచమే లేదు దాంతోనే అంతా నడుస్తుంది అందుకనే సక్రమంగా చేయాల్సిన విధానంగా ఉపవాసం చేయాలి చేయాల్సిన విధానంగా చేయాలి ఎట్లా పడితే అట్లా చేయకూడదు ఎట్లా పడితే అట్లా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు దానివల్ల ఆరోగ్యం సిద్ధించవచ్చేమో ఆ డైట్ వల్ల కానీ ఉపవాసం చేస్తే సంకల్పం చేసి దానివల్ల ఆధ్యాత్మికమైన ఫలం కూడా మనకి దొరుకుతుంది రెండు రెండు కావాలి మనకి సామాజికంగా ఆధ్యాత్మికంగా ఫలాన్ని ఇచ్చే శక్తి ఆ ఉపవాసానికి ఉంది సరే అది వేరే విషయం అది ప్రస్తుతానికి ఇక్కడికి మనం వస్తే ఇది మీరు ఒప్పుకుంటారా ఆ సమష్టి మనస్సుకి ఆ చతుర్ముఖ బ్రహ్మకి భోగేచ్ఛ ఉన్నది అని మీరు ఒప్పుకుంటారా మీ సమష్టి జీవుడనే హిరణ్య గర్భుడు అనంత శక్తి సంపన్నుడు అది మీరు మొదట్లోనే చెప్పారు ఆయన హిరణ్య గర్భుడు ఆ చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడే ఆయన శక్తి అన్లిమిటెడ్ అని మీరు ముందే చెప్పారు ఆయన ఇంత అంతా అని ఆయన చెప్పలేము అందరూ ఆయనే అంతా ఆయనే అని మీరు ముందే చెప్పారు సమస్త జీవస్వరూపంగా ఉండి అనంత శక్తి సంపన్నుడు సత్యకాముడు ఆయన సత్యకామ అంటే ఏమిటి ఆయన ఏదనుకుంటే అది అవుతుంది అని అర్థం కాదు ఆయనలో అసలు ఆ కోరికలే లేవు అని ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఆ చతుర్ముఖ బ్రహ్మ మళ్ళీ ఆయనకి పుట్టుక లేదు ఆయన పరమాత్మలో కలిసిపోతాడు సత్యకాముడు ఆయన సత్య సంకల్పుడు ఇటు ఇలాంటి గుణాలు ఆయనకు చాలా ఉన్నాయి అని మీరు చెప్పారు వేదాల్లో కూడా అట్లాగే చెప్తూ ఉన్నారు మరి ఆ హిరణ్య జీవుడు ఒక్కటే అయితే సామాన్య జీవుడికి కూడా ఈ సత్యకామాది లక్షణాలన్నీ కూడా సరిపోతాయి అని మీరు వాదిస్తారా ఒప్పుకుంటా మాట్లా ఆయన ఈయన ఒకటే అంటే ఇప్పుడు నేను కూడా బ్రహ్మనే అని ఎవరైనా సృష్టి చేయడానికి అవుతుందా ఇలా ఇలా అనేసి సృష్టి అయిపోయింది నేనే సృష్టి చేశాను ఎవరైనా అంటారా విశ్వామిత్రుడు చేశాడు సృష్టికి ప్రతి సృష్టి అది కూడా కొద్దిగానే చేశాడు పూర్తిగా చేయలేదు పూర్తిగా చేయలేకపోయాడు విశ్వామిత్రుడు కూడా ఎందుకంటే అది సాధ్యం లేదు అది ఆ చతుర్ముఖ బ్రహ్మ ఆయన పని అది హిరణ్య గర్భుడు అంటారు ఆ బ్రహ్మగారి పని అది అలా ఆయనలాగా వెళ్లకు కూడా ఇటువంటి శక్తులు ఉన్నాయి అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటాము అంటే మాకు లేవే మాకు ఆ శక్తులు లేవే ఆయనకు మాత్రమే ఉన్నాయి మరి దీనికి సమాధానం ఏమిటి శ్రీరాముడి ప్రశ్నే చూశారు ఎంత బాగుంది మీరు ఒకటే 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 బ్రహ్మ ఒకటే జీవుడు ఒకటే చతుర్ముఖ బ్రహ్మ ఒకటే ఒకటే చెప్పటం వినటం బాగుంది కానీ ఈ శక్తుల్లో తేడా ఉంది కదా వాళ్ళ శక్తి వెళ్ళే శక్తి చాలా తేడా ఉంది అందరూ ఒకటే పిహెచ్డీ చేసిన వాడు ఒకటే ఫస్ట్ స్టాండర్డ్ స్కూల్కి వెళ్ళేవాడు ఒకటే ఎట్లా ఒకటే అవుతుంది వాడి జ్ఞానానికి వీడి జ్ఞానానికి ఎంత తేడా ఉంది వాడి పర్సనాలిటీ వీడి పర్సనాలిటీ ఎంత తేడా ఉంది మరి ఇట్లా ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు లోకంలోనే ఈ తేడా ఉన్నప్పుడు నాయన అయినా ఒకటి ఎట్లా అవుతారు అలా ఎలా మీరు చెప్తారు ఒప్పుకుంటారా మీరు అని ప్రశ్న అలాగే ఏవమేతత్ కథం బ్రహ్మన్ ఏక జీవేచ్ఛయా జగజ్జీవానయుజ్యంతే మహాజీవైకతావశాత్ కొన్ని కొన్ని శ్లోకాలు మన చెవిలో పడితే మంచిది బాగానే ఉంది మీరు చెప్పింది కానీ మీరు జీవ సమష్టియే మహాజీవుడు అని అంటున్నారు మహాజీవుడు ఆదిజీవుడు ప్రథమజీవుడు చతుర్ముఖ బ్రహ్మ పితామహ అని చాలా పేర్లు హిరణ్య గర్భ చాలా పేర్లు ఇవన్నీ చెప్పారు ముందే చెప్పేసుకున్నాం మనం వీళ్ళందరూ కలిస్తే ఆయన ఆయన ప్రత్యేకంగా ఆయనకు అడ్రస్ ఏం లేదు మనమందరం కలిస్తే ఆయన కుటుంబం అంటే అందరు కలిసి ఉంటే కుటుంబం ఒకడే ఉండి నేను కుటుంబం అంటే ఒకడే ఉన్నా కూడా కుటుంబం అవుతుంది ఎప్పుడు వాడు ప్రపంచమంతా తన కుటుంబం అనుకోవాలి అప్పుడు వాడు కుటుంబం అవుతాడు జనం అనుకోకపోవచ్చు వాడు అనుకుంటాడు ప్రపంచమంతా నా కుటుంబము వసుధైక కుటుంబకం వాడు నిజమైన కుటుంబీకుడు ఆయన జగత్ కుటుంబిక శివుడికి పేరు అంటే ప్రపంచమంతా తన కుటుంబము అని తాను అనుకుంటున్నాడు మనం అనుకోలేదు నేను శివుడి ఫ్యామిలీ మెంబర్ నేను మనం అనుకోలేదు ఎవరి కర్మ అది మన కర్మ అది నేను దత్త ఫ్యామిలీలో చేరలేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ సద్గురువు వేడు దత్త ఫ్యామిలీ వాడే అని అనుకుంటున్నారు కుటుంబం కలిసి ఉన్నప్పుడు అందరు కలిసినప్పుడు అది కుటుంబం అవుతుంది అట్లాగే చతుర్ముఖ బ్రహ్మ అంటే ఎవరు వీళ్ళందరూ కలిసిన మనస్సు ఆయనే చతుర్ముఖ బ్రహ్మ అంటే అది ప్రత్యేకంగా ఉందా లేదా అని ప్రశ్న వేయచ్చు మీరు ఉంది అంటే ఉంది లేదంటే లేదంతే ఇవన్నీ కలిసి ఉన్నదే ఆ చతుర్ముఖ బ్రహ్మ అంత వీళ్ళందరి మనస్సే చతుర్ముఖ బ్రహ్మ సమష్టి మనస్సు అది మీరు చెప్పారు ఇతడి శరీర భాగమైన వ్యష్టి జీవులలో ఏ ఒక్కడికైనా కోరిక పుడితే అందరికీ కూడా ఇలాంటి కోరికే పుట్టదా ఒక మనస్సు ఉంది ఒకే మనస్సు అది పెద్ద మనస్సు దాంట్లో ఒక కోరిక పుట్టింది అడిగారు అంటే మనకున్నట్టుగానే ఆయనకి కోరికలు ఉంటాయా అని అడిగారు ఇప్పుడు రెండవ ప్రశ్న ఏంటంటే ఆయనకేదో కోరిక పుట్టింది ఆయనలో ఏదో సంకల్పం కలిగింది అదే కోరిక అదే సంకల్పం మనకు కలగదా ఇది ఒక ప్రశ్న దీంతో పాటుగా ఇంకా ఒక ప్రశ్న ఉంది ఏమిటి జీవులు ఒకరొకరికి భేదం ఏమీ లేదు అని చెప్పడంతో భోగ మోక్ష అవ్యవస్థ రాదా ఇది ప్రశ్న అంటే ఇప్పుడు నాకు ఏదైనా కోరిక కలిగితే వెంటనే అందరికీ కలగాలి మీకేదైనా కోరిక కలిగితే మిగతా అందరికీ కలగాలి అట్లా లేదే ప్రపంచం మీరేమో లింక్ ఉంది అని చెప్తున్నారు మనస్సుగా మనోరూపంగా ఈ ప్రపంచం అంతా ఒకటే అని చెప్తున్నారు సూత్రం మనం పూలలాగా ఒక పుష్పమాలలో లాగా అట్లా విడివిడిగా ఉన్నట్టుగా ఉన్నా కూడా మనందరిలో కూడా దారం ఉంది ఆ దారం ఒక పుష్పమాలలాగా మనల్ని అందరినీ కలిపింది అదే చైతన్యం అదే మనస్సు అని చెప్పారు చెప్తే మరి ఈ లింక్ ఎక్కడా ఎట్లా సరిపోతుంది పుష్పమాల ఉంది ఇక్కడ కదిలిస్తే ఇక్కడ కూడా కదులుతుంది కదా ఎంతో కొంత కదలిక ఉంటుంది కదా మరి అలాగే అక్కడ ఏదైనా ఒక భోగ ఇచ్చ వస్తే దానిలో కదలిక వస్తే ఇక్కడ అందరిలోనూ కదలిక రావాలి కదా రావట్లేదే ఎవరికి వారే వేరే వేరేగా ఉన్నారే ఎవరికి వారే యమునా తీరే అంటారే అట్లా ఉన్నారే మరి ప్రపంచంలో దీనికి ఏమిటి సమాధానం ఏం చెప్తారు మీరు దీనికి మీ మాట ఏమిటి అని శ్రీరాముడి ప్రశ్న అది కాక అందరూ ఒకటే అంటే భోగంలోనే కాదు మోక్షంలో కూడా వ్యవస్థ వస్తుంది అందరూ ఒకటే అయితే ఒకడికి మోక్షం వస్తే ప్రపంచంలో అందరికీ మోక్షం రావు అట్లా రావటం లేదే అట్లా కావటం లేదే ఒకడికి సుఖం వస్తే అందరికీ సుఖం రావాలి దుఃఖం వస్తుంది ఎవరైనా సుఖంగా ఉంటే వాళ్ళని చూసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు అదే వీడు సుఖంగా ఉన్నాడు అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో ఒకడికి సుఖం వస్తే అందరికీ రావాలి రాదు ఒకడి దుఃఖం వస్తే అందరికీ దుఃఖం రావాలి రాదు వాడికి దుఃఖం వచ్చిన మంచిదైందని వీడు ఆనందిస్తాడు ప్రపంచం కలియుగం అట్లా ఉంది మరి ఈ అవ్యవస్థ దీనికి సమాధానం ఏమిటి శ్రీరాముడి ప్రశ్న అంత డెప్త్గా శ్రీరాముడు అడిగాడు అప్పుడు దానికి సమాధానం చెప్తారు వశిష్ఠులు వారు ఆయన శ్రీరాముడు శిష్యుడు కదా ఒక ఆకు తింటే ఈయన పది ఆకులు తిన్నారు ఏ తెలియదా వశిష్ఠుల వారికి దానికి ఎట్లా సమాధానం చెప్తారు అనేది అప్పుడు ఆయన చెప్తున్నారు నాయన బ్రహ్మమే సమష్టి జీవరూపాన్ని గ్రహించి తరువాత వ్యష్టి జీవరూపాన్ని ధరిస్తోంది ఇది మనం ప్రారంభంలో చెప్పుకున్నాం ఆయనే సమష్టి జీవరూపంగా ఒక పెద్ద గోళం మనస్సు అట్లా ఒక రూపాన్ని ధారణ చేసి అంటే అట్లా మారినట్టుగా కనిపిస్తూ అక్కడి నుంచి చిన్న చిన్నగా ఆ అగ్ని అగ్ని నుంచి వచ్చిన ఆ కణాలు ఉన్నాయి నిప్పురవ్వలు ఆ నిప్పురవ్వలాగా జీవులందరూ కూడా పుడుతున్నారు అని ప్రారంభంలో చెప్పారు ఈ వ్యవస్థ అనేది సర్వశక్తిమంతుడు మహాజీవి అయిన అఖండ బ్రహ్మమందు మందు ఇచ్చారూపంలో ఉంటుంది అది మరిచిపోకూడదు మనం ఆయన మనస్సులో ఎట్లా ఉంటుంది ఇచ్ఛాస్వరూపంగా ఉంటుంది సంకల్పమాత్రంగా ఉంటుంది అంత అది మరవద్దు అతడు ఎల్లప్పుడూ దేనిని కోరుకుంటూ ఉంటాడో అది వెను వెంటనే ఫలిస్తూ ఉంటుంది ఆయన ఏది అనుకుంటాడో ఆయన ఏది సంకల్పిస్తాడో వెంటనే ఆయన అనుకోవాల్సిన పని కూడా లేదు అనుకుందాము అనుకున్నా కూడా చాలు అయిపోతుంది అటువంటి శక్తి ఆయనది అటువంటి మనస్సు ఆయనది అది సిద్ధించి తీరుతుంది సత్య సంకల్పం అతడి ఇచ్ఛకు లోబడి ఉంటుంది దానికి లోనై ఉంటుంది సత్య సంకల్పం కూడా ఆ చతుర్ముఖ బ్రహ్మ చేసే ఆ సంకల్పం కూడా ఆయన ఇచ్ఛకు లోబడి ఉంటుంది అది పూర్వమయ్య ఉండటం వల్ల వ్యష్టి విభాగం సంభవిస్తోంది అంటే ఆయన సృష్టి ప్రారంభంలోనే ఇంకా సృష్టి కాకముందే ఈ జీవులందరూ కూడా ఇట్లా రావాలి అని మనస్సులో అనుకున్నాడు కాబట్టి సృష్టి అంటే ఈ జీవులందరూ కూడా ఉత్పత్తి అవ్వటం సృష్టి అంటే ప్రపంచం కాదు నువ్వు నేను పుట్టటం అది సృష్టి అంటే దాన్ని విడిచిపెట్టి ఈ సృష్టి ఎట్లా వచ్చింది అనే తాపత్రయంలో మనం ఉంటాం అది కాదు తెలుసుకోవాల్సింది ఆధ్యాత్మికంలో నేను అనేది ఎట్లా పుట్టింది అని తెలుసుకోవాలి అది సృష్టి నేను అనేదే సృష్టి సృష్టి అంటే పంచభూతాలు కాదు కదా ఆ నేను లేకపోతే పంచభూతాలు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి నేనుతోనే పంచభూతాలు వచ్చాయి ఆ నేను అనేది ఎట్లా వచ్చింది అని తెలుసుకోవాలి అది ఆధ్యాత్మికంలో ప్రధానం అని చెప్తారు సమష్టి జీవుడు వ్యష్టి జీవట వ్యష్టి జీవుడు అవ్వటం కూడా ఆ బ్రహ్మము యొక్క ఇచ్చాలీలా అని తెలుసుకోవాలి సమష్టిగా ఒకడే ఉన్న పెద్ద గోళంలాగా ఉన్న మనస్సు చిన్న చిన్న మనస్సులుగా మారి జీవరూపాన్ని ధారణ చేయటం ఇది కూడా ఆయన ఇచ్ఛా అని మరిచిపోవద్దు బ్రహ్మ మొదట ఒక రకమైన సంకల్పం చేసి దానివల్ల సత్యకామాది గుణ విశిష్టుడైన హిరణ్య గర్భుడిగా ఏర్పడ్డాడు ముందు ఆ హిరణ్య గర్భుడు చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు ఆ తరువాత ఆ బ్రహ్మయే హిరణ్య గర్భుడి ద్వారా వ్యష్టి జీవుడుగా కావాలి అని సంకల్పించాడు ఆయన ద్వారా వ్యష్టిగా వేరే వేరే జీవులుగా రావాలి అని మరి ఈ జీవులందరూ ఎట్లా ఉన్నట్టుండి వస్తారా లేకపోతే వీళ్ళ పూర్వజన్మ ఏమైనా కారణమా ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి ఎవరు కొత్త కొత్తగా పుట్టిన వాళ్ళ వీళ్ళంతా లేకపోతే పూర్వం ఎప్పుడో ఉన్నవాళ్ళ ఇవన్నీ వీటికి సమాధానం చెప్పుకున్నాం మళ్ళీ అక్కడికి మనం వెళ్ళటం లేదు సమష్టి జీవుడు కావాలి అనుకున్నప్పుడు ఉన్న సంకల్పం వేరు ఇది చాలా ప్రధానం సమష్టి జీవుడిగా మారాలి అనుకున్నప్పుడు సంకల్పం వేరు వ్యష్టి జీవుడు కావాలి అనుకున్నప్పుడు ఉన్న సంకల్పం వేరు మనము ఒక చిన్న నీళ్ల గుంట ఉంది దాన్ని దాటాలి అనుకున్నప్పుడు మనం చేసే సంకల్పం వేరు సంకల్పమే ఉండదు ఊరికే దాటేస్తాం అంత నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటాము ఒక చిన్న గుంట వచ్చింది దాన్ని దాటాలి దాటేసి వెళ్ళిపోతాం అంత అదే ఒక పెద్దది వర్షం వచ్చి చెన్నైలాగా తయారైంది అనుకోండి ఆ నీళ్ళు దాటాలంటే ప్రిపేర్ అయ్యి ఇప్పుడు దూకుతున్నాను పడకుండా దాంట్లో జాగ్రత్తగా దూకాలి ఆ సంకల్పం వేరు ఈ సంకల్పం వేరు ప్రపంచంలో మనకి తెలుసు అది కొంత దూరం వెళ్ళటానికి చేసే సంకల్పం వేరు రన్నింగ్ రేస్లో చేసే సంకల్పం వేరు వేరే వేరేగా ఉన్నాయి అన్నిట్లో అట్లాగే ఆయన సమష్టి జీవుడు అవ్వాలి అనుకున్నప్పుడు చేసిన సంకల్పం వేరు వ్యష్టి జీవుడు అవ్వాలి అనుకున్నప్పుడు చేసిన సంకల్పం వేరు సంకల్పాలు వేరువేరుగా ఉంటే ఫలితాలు ఒకే రకంగా ఉంటాయా చెప్పు అదే ప్రశ్న నీ ప్రశ్నకి సమాధానం వచ్చేసింది కదా సంకల్పమే వేరు ఆయన హిరణ్య గర్భుడిగా చతుర్ముఖ బ్రహ్మగా వచ్చినప్పుడు ఆయన చేసిన సంకల్పమే వేరు జీవుడిగా వచ్చినప్పుడు ఆయన చేసిన సంకల్పమే వేరు జీవుడిగా అంటే చాలా చిన్న రూపం చాలా అల్పం అది అత్యల్పం అది దానికి లిమిట్ లేదు అటువంటి స్వరూపాన్ని తీసుకున్నప్పుడు ఇటువంటి స్వరూపాన్ని తీసుకున్నప్పుడు చేసిన సంకల్పాలు వేరే సంకల్పాలు వేరే అయినప్పుడు ఒకే రకంగా ఉంటాయి అని ఎట్లా చెప్తావు చెప్పలేవు అది అసంభవం అది అందుకే సమష్టి జీవి ఆ గుణాలతో పుట్టాడు వ్యష్టి జీవి ఈ గుణాలతో పుట్టాడు మనం అంత శక్తి లేకుండా ఎందుకు పుట్టామంటే మన సంకల్పం వేరే మనం చేసిన సంకల్పం వేరే నేను ఇంతే లిమిటెడ్గా పుడతాను అవతార పురుషులు మహాత్ములు అంత శక్తి ఉంది వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు చేసిన సంకల్పం వేరే అయితే నేను సంకల్పం చేసుకుంటే నాకు శక్తి వస్తుందా చేస్తే వస్తుంది దానికి కావాల్సిన సాధన కూడా నువ్వు చేయాలి చేసినప్పుడు వస్తుంది వాళ్ళు ఎప్పుడో పూర్వజన్మలు చేశారు సాధన ఎప్పుడు సంకల్పం చేశారు అవతార పురుషులుగా ఆ శక్తితో పుట్టారు ఆ శక్తి మనం చూస్తున్నాం సద్గురువులో చూస్తున్నా ఆ శక్తి వేరు ఆ సంకల్పం వేరు ఈ సంకల్పం వేరు ఈ శక్తి వేరు ఇది అందరికీ తెలిసిందే ప్రపంచంలో ఎష్టి జీవి ఈ గుణాలతో పుట్టాడు అందుచే అందుచేత ఒకడికి భోగేచ్ఛ ఉంటే మరొకడికి కూడా అదే ఉండి తీరాలి అనే నియమం లేదు సాధ్యమే లేదు అది అట్లా మనం అనుకోలేదు కానీ చదుగురు అనుకుంటాడు నేనేది కోరుతున్నానో వీళ్ళందరూ కూడా అదే కోరాలి అనుకుంటారా అందరికీ అదే కోరిక వస్తుంది అది ఆయన ఇష్టం ముందు అట్లాగే అనుకున్నారు జీవిత చరిత్రలో ఒక ఘట్టం ఉంది మీరు లేదు తెలియదు ముందు ఎవరు వచ్చినా కూడా అందరికీ మంచిది అవ్వాలి రాని వాళ్ళకు కూడా మంచిది అవ్వాలి తర్వాత అది మిస్యూజ్ చేసుకోవడం మొదలుపెట్టారు అప్పుడేమనుకున్నారు ఎవరు వస్తారో ఎవరు ధర్మ మార్గంలో ఉంటారో ఎవరు ఫాలో చేస్తారో వాళ్ళకి మంచిది అవ్వాలి ఇప్పుడు మార్పు వచ్చింది అలా అనుకున్నారు కాబట్టి ఆ మార్గం రాని నా దగ్గరికి వచ్చి చూడని అంటారు ఎక్కడైనా ఏదైనా కష్టం చెప్తే ఒకసారి మైసూర్ అమ్మను లేకపోతే ఎక్కడ ఉన్నప్పుడు వచ్చి చూడమని ఎందుకని అంటే ఆయన అట్లా కోరుకున్నారు ఆయన సంకల్పం అట్లా అయింది వచ్చిన వాడికి చూసిన వాడికి మంచిదవ్వాలి అనే సంకల్పం దాంతో అవుతుంది అది ఆయన కోరిక నువ్వు అనుకో నువ్వు మంచి మనస్సుతో అనుకో నా ఇంట్లో వాళ్ళు నా పరివారం నా కుటుంబం అందరూ కూడా నేను అనుకున్నట్టుగా నేను నా మంచి మార్గంలోనే వాళ్ళు నడవాలి మాకు గట్టిగా అనుకో వాళ్ళు కూడా మార్పు వస్తుంది వాళ్ళు మారుతారు ఎందుకు సాధ్యం లేదు సాధ్యం ఉంది కానీ దాన్ని చాలా మనస్సుని గట్టి చేసి దృఢం చేసి శుద్ధమైన మనస్సుతో ఆ ప్రార్థన చేయాలి అప్పుడు అది సిద్ధిస్తుంది శుద్ధమైన ప్రార్థనే సంకల్పం అవుతుంది ఆ సంకల్పమే సిద్ధిని ఇస్తుంది కార్యసిద్ధిని ఇస్తుంది మంచి ఫలాల్ని ఇస్తుంది అలాగే ఒకడికి మహాశక్తి ఉంటే రెండవ వాడికి కూడా అలాగే మహాశక్తి ఉండాలి అనే నియమం లేదు సాధ్యం లేదది అందుకనే సద్గురు అయితే శక్తిపాతం చేసి ఆ శక్తిని ఇస్తారు ఎందుకని ఆయన సంకల్పం అది ఆయన సంకల్పంతో మనకు ఆ శక్తి వస్తుంది మనకున్న శక్తి ఇంకొకటికి ఉండాలి అనే నియమం లేదు సాధ్యం కూడా లేదు రామ సమష్టి జీవుడి పనులు సంకల్ప మాత్రంతోనే నెరవేరుతాయి ఇది ఆయనకి మనకి ఉన్న తేడా ఆయన సంకల్ప మాత్రంతో ఆయన పనులన్నీ కూడా సిద్ధిస్తాయి వ్యష్టి జీవుల పనులు సాధనలతోనూ ప్రయత్నంతోనూ నెరవేరుతాయి ఇది తేడా మనం సాధన చేయాలి మనం ప్రయత్నం చేయాలి ఇకే సంకల్పం చేసుకుంటే ఏదో రూఫ్ కింద కూర్చుని నా నోట్లో ఆపల్ పడాలి అంటే అంజనామాతకు పడింది ఆంజనేయ స్వామిని కనేటప్పుడు అంజనామాత ఏం చేసింది టీలా పెట్టుకుని తపస్సు చేసింది ఆవిడ ఎక్కడ కూర్చుంది అంటే ఫలాలే లేని చెట్టు కింద కూర్చుంది ఫలాలు ఇవ్వని చెట్టు కింద కూర్చుని నా చేతిలో ఏదైనా ఫలం పడితే ఆ ఫలాన్ని మాత్రమే తింటాను అని ప్రార్థన చేసి ఆవిడ సంకల్పం ఎంత గట్టిగా ఉంది అంటే వాయుదేవుడు చూశాడు చూసి ఈ తల్లి చాలా ఒక మంచి పని కోసం అంటే లోకానికి ఆంజనేయ స్వామిని శివాంశగా ఇవ్వాలి అనే సంకల్పంతో పళ్ళే లేని చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుంది ఈమెకి నేను ఏదైనా తినటానికి ఇవ్వాలి అని ఎక్కడి నుంచో ఒక యాపులు కొట్టుకొచ్చి ఆమె చేతిలో పడేశాడు గాలి వాయు ఆయన అనుకుంటే ఏమైంది కారే ఏళ్ళిపోతుంది గాల్లో కదా ఇల్లు ఇళ్ళే లేచిపోతాయి అమెరికాలో ఆ భయంకరమైన గాలి వచ్చినప్పుడు యాపలు ఎత్తుకు రాలేడు ఆయన యాపలు ఎత్తుకొచ్చి సరిగ్గా ఆమె చేతిలో పడేశాడు అందుకనే వాయుపుత్రుడు అయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన తీసుకొచ్చి పడేసిన ఆపిల్ తిని ఆమె ప్రాణాలు నిలబెట్టుకున్నది కాబట్టి ఆ ఆంజనేయ స్వామికి వాయుదేవుడు తండ్రి అయ్యాడు వాయుపుత్ర అని ఆంజనేయ స్వామి పిలుస్తాం ఇది కారణం ఇది రహస్యం ఆవిడ సంకల్పం చేసింది ఆవిడ సంకల్పం అట్లా ఉంది ఆ సంకల్పం నెరవేరింది కానీ మనం సాధనతో ప్రయత్నంతో చేయాలి సాధనతోనే సాధ్యమవుతుంది యాపిల్ తినాలని ఉంది వెళ్ళు మార్కెట్కి వెళ్ళి కొను లేకపోతే ఎవరి అడుగు యాపిల్ ఉండేవాళ్ళని అడుగు సాధన ప్రయత్నం ఇదంతా నా చేస్తేనే వస్తుంది లేకపోతే రాదు ఆ ఊరికే అట్లా కళ్ళు మూసుకున్నాను సాధ్యం లేదు అట్లా మన పనులు అట్లా కావు ఎందుకని అంటే ఆ సంకల్పం అట్లా ఉంది నువ్వు ప్రయత్నం చేయాలి సాధన చేయాలి అప్పుడే నీకు వస్తుంది ఎందుకని అంటే వారి వారి సంకల్పాలు అట్లా ఉన్నాయి మనం సంకల్పం చేశాం ఏమేం చేశాం నేను సాధన చేయాలి నేను ప్రయత్నం చేయాలి దాంతోనే నాకు ఫలం రావాలి అని సంకల్పం చేసుకుని పుట్టాం మనం నేను సంకల్ప మాత్రంతోనే నా పనులని అయిపోవాలి అని మనం అనుకోలేదు ఇప్పుడు అనుకుంటే అది కష్టం అది ఇప్పుడు అనుకుంటే అది కాదు అది నువ్వు పుట్టక ముందే అనుకోవాలి అప్పుడే నీలో ఆ సంకల్ప శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కానీ పుట్టిన తర్వాత కూడా నువ్వు శక్తి చేయొచ్చు సాధ్యం ఉంది లేదని కాదు కానీ దానికి కొంచెం తపస్సు కావాలి నీ ప్రయత్నం కూడా ఎక్కువగా ఉండాలి అప్పుడు శక్తి నీలో వృద్ధి అవుతుంది ఆ బలం నీలో పెరుగుతుంది అలా ఇక్కడ ఏమైందంటే వారి వారి సంకల్పాలు అట్లా ఉన్నాయి ఆ బ్రహ్మము తన అంశాలైన జీవ సమూహాన్ని ఇది ఇలా అవుతుంది అని సంకల్పం చేసి పుట్టిస్తూ ఉంది బ్రహ్మం ఇది ఇట్లా ఇది ఇట్లా ఇట్లా ఉంటుంది వీళ్ళ జీవితం ఇట్లా ఉంటుంది ఆ సంకల్పంతో అక్కడ సృష్టి అవుతోంది కాబట్టి వీళ్ళందరూ అలాగే ఉన్నారు చేయవలసిన విధానంలో చేయకపోతే కార్యం సిద్ధించదు నువ్వు ఇంగ్లీష్ పేపర్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ రాయాలి ఎగ్జామే కదా మ్యాథ్స్ రాస్తానంటే పాస్ అవుతావా లేదా ఇంగ్లీష్ పేపర్ అయితే ఇంగ్లీష్ రాయాలి చేయాల్సిన పనిని ఆ రీతిలో చేయకపోతే కూడా కార్యం సిద్ధించదు ఉరికే ప్రయత్నం చేయటం కాదు ఉరికే సాధన చేయటం కాదు చేయాల్సిన విధానంలో చేయాలి ఆ విధానంలో చేసినప్పుడు ఫలాన్ని ఇస్తుంది కానీ సమష్టి జీవి తలుచుకున్న క్షణంలోనే కార్యం సిద్ధిస్తుంది ఆయన తలంపు చాలు ఆయన మనస్సులో ఆ సంకల్పం కలిగితే కార్యం సిద్ధిస్తుంది ఎష్టి జీవి ప్రయత్నం చేస్తే కానీ ఫలించదు వ్యష్టిగా ఉన్నాం కదా ఈ జీవులందరూ కూడా మనం ప్రయత్నం చేస్తే కానీ ఫలించదు ఆయన సంకల్పం చేస్తేనే ఫలిస్తుంది అందుకే సద్గురువు దగ్గరికి వచ్చి మీరు సంకల్పం చేయండి అంటారు అంటే మా పని అయిపోతుంది అని మీరు అనండి మీరంటే అయిపోతుంది అందుకోసం మనం పట్టుకుంటాం అందుకోసం మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాం ఎందుకని అంటే ఎప్పుడంటారో తెలియదు కార్తవీర్యార్జునుడు కొన్ని సంవత్సరాలు ఉన్నాడు దత్తాత్రేయ స్వామి ఆశ్రమంలో చూడనేలేదు ఆయన ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత ఆ కాలంలో వేల సంవత్సరాలు బతికేవాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు అయిన తర్వాత కళ్ళు తెరిచి ఎవరు నువ్వు అన్నారు అయ్యా స్వామి నేను వచ్చి మూడు వందల సంవత్సరాలు ఇది ఇక్కడే రూమ్ తీసుకుని ఉన్నాను నాకు తెలియదే నేను ఎప్పుడు చూడలేదే ఎవరు నువ్వు అని నేను నన్ను ఇట్లా కర్తవ్యార్జునుడు అంటారు నువ్వు అయ్యా అన్నారు బాగుంది ఎప్పుడొచ్చావు రోజు నేనే మీకు సేవ చేస్తున్నాను అన్ని సేవలు మీరు చేయించుకున్నాను కానీ ఇదేంటి అని అడుగుతున్నా నాకు తెలియదు చెప్పు తెలిస్తే మాత్రం అడిగాను చెప్పు ఎప్పుడొచ్చావు నేను వచ్చి అప్పుడే మూడు వందల సంవత్సరాలు అవుతుంది ఓ ఇంతేనా మూడు వందల సంవత్సరాలు ఇంతేనా దత్తాత్రేయ స్వామి ఆయన లీల పరీక్ష అట్లాగే ఉంటుంది ఓ ఎందుకు వచ్చావు ఏదో ఓ అడిగాను కోపం వచ్చిందానికి హై ఇవన్నీ అడుగుతావు అని కాలుతూ తన్నారు దత్తాత్రేయ స్వామి ఆయన ఇష్టం ఇదే ఇది నేను నేనున్నాను నేను పచారి అనడానికిన్నా నేను అంటారు కదా సద్గురువు కూడా అలాగే దత్తాత్రేయ స్వామి పరీక్ష పెట్టారు అది ఉండని అది వేరే విషయం కానీ సమష్టి జీవి తలుచుకున్న క్షణంలోనే కార్యం సిద్ధిస్తుంది ఈ నియమానికి ఉల్లంఘనం కనిపిస్తే అక్కడక్కడ ఉల్లంఘనం కనిపిస్తుంది ఈ నియమం దాటినట్టుగా మనకు కనిపిస్తుంది ఎక్కడ అంటే మహర్షుల కార్యాలు సంకల్పంతోనే సిద్ధిస్తూ ఉన్నట్లయితే అది సమష్టి జీవి యొక్క ఇచ్ఛ అని తెలుసుకోవాలి మహర్షులు సంకల్పంతోనే కార్యసిద్ధిని చేస్తున్నారు సంకల్పంతో ఇది ఎట్లా అవుతోంది వాళ్ళు ఏమీ చేయటం లేదు మనం అదే కథలో జమదగ్ని మహర్షిని చూసినప్పుడు ఆయన ఏం చేశారు సంకల్పం ఏం సంకల్పం ఆ సురభి తన సంకల్పంతో అన్నీ సృష్టి చేసి ఒక రాజ్యాన్ని సృష్టి చేసి వచ్చిన వేలాది మందికి అన్నం పెట్టాలి అని ఆయన సంకల్పం చేశారు దానికన్నా గొప్పది ప్రపంచంలో లేదు సంకల్పం కన్నా గొప్పది ప్రపంచంలో లేదు కాకపోతే కలియుగంలో ఏంటంటే సంకల్పమే స్వరూపాన్ని ధారణ చేయటం అనేది కొంచెం తగ్గింది ఈ యుగంలో కాలంలో మార్పు వచ్చింది కదా అందుకనే సంకల్పించగానే అట్లా అయిపోవటం అనేది ఆ యుగాల్లో ఉండేది ఈ కాలంలో అది తగ్గింది కొంచెం నిదానంగా అది ఫలాన్ని తీసుకుంటుంది జమదగ్ని మహర్షి అనుకున్నారు ఈ సురభి ఈ లక్షలాది మందికి అన్నం పెట్టాలి అని సంకల్పం ఆ సంకల్పంతో అయిపోయింది మనం ఏ పని చేసినా కూడా సంకల్పంతోనే కదా అండి చేసేది ముందు సంకల్పమే కదా వచ్చేది తర్వాత దాన్ని మనం ప్రయత్నంలో పెట్టి సాధన చేసి తర్వాత దాని ఫలాన్ని పొందుతున్నాం కా పూర్వకాలంలో ఏంటంటే మహర్షుల తపశ్శక్తి ఎట్లా ఉండేది అంటే వాళ్ళ సంకల్పం చాలు దాంతోనే ఫలము కార్యం సిద్ధించేది ఇది ఎందుకు సాధ్యం లేదు ఇది ఎందుకు ప్రాక్టికల్ కాదు ఇది ప్రాక్టికల్ ఇది కానీ ఈ కాలంలో దాన్ని మనం ప్రాక్టికల్గా అనుకోవటం అంత ఇది నిజమేనా ఇది ఇట్లా చెప్తారు ఇది సాధ్యమేనా అని అనిపిస్తుంది సాధ్యమే భగవంతుడికి సృష్టి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఎన్ని రోజులు పట్టింది ఆయన కూర్చొని నిదానంగా తాపి మేస్త్రి లాగా ఒకటొకటే ఇటుక వేసి భూమి కట్టి అమ్మాయ భూమి పూర్తయింది కొంచెం రెస్ట్ తీసుకుందాము రేపు సూర్యుడిని కడదాము ఇట్లా ఏమైనా చేశాడు ఆయన ఇట్లా చేస్తే ఎప్పటికవుతుంది ఈ సృష్టి ఏ రోజు కావాలి ఈ సృష్టి సంకల్పం అంతే సృష్టి అని సంకల్పం అని సృష్టి అయిపోయింది అంత అంటే ఆయన మనస్సే ఇదంతా మన మనస్సే ఇదంతా ఆయన కూర్చుని ఒక్కొక్క ఇటుగా తెప్పించి ఎవరికి లేబర్ కాంట్రాక్ట్ ఇవ్వాలా ఇంజనీర్ ఎవరు దీనికి ఇదంతా మనం అనుకుంటున్నాం అంతే మన తృప్తి కోసం మన సంతోషం కోసం అనుకుంటున్నాం ఇదంతా సంకల్పం మాత్రం ఇది ఇది మనో మాత్రం ఇది మనస్సే అంత ఇక్కడ అది సమష్టి జీవి యొక్క ఇచ్చ ఆయన అనుకున్నాడు అట్లా ఈ మహర్షుల పనులు ఇలా అయిపోవాలి అని ఆయన అనుకున్నారంతే అట్లా అవుతోంది అని చెప్తే శ్రీరాముడికి మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది ఏమిటా ప్రశ్న అంటే కొందరు మహానుభావులు ఏ ప్రయత్నమూ లేకుండానే పనులు చేసి చూపిస్తున్నారు కదా అని శ్రీరాముడు ప్రశ్నిస్తాడు ఏ ప్రయత్నం లేకుండా వాళ్ళు కార్యము సిద్ధి అయ్యేలాగా చేసుకుంటున్నారు కదా ఎలా సాధ్యమవుతుంది ఇది అన్నప్పుడు ఆ వశిష్ఠులు వరదానికి సమాధానం చెప్తారు అక్కడ సమష్టి జీవుడి సంకల్పమే పనిచేసింది అని తెలుసుకోవాలి ఆయన సంకల్పం పనిచేసింది అక్కడ ఆయన విషయంలో ఆ సమష్టి జీవి యొక్క సంకల్పం ఆయన సంకల్పం ఎట్లా ఉంది ఈ మహర్షి యొక్క సంకల్పము సిద్ధించుగాక అని సమష్టి జీవుడు సంకల్పించాడు ఈ మహర్షి ఏదో అనుకుని తపస్సు చేస్తున్నారు ఇది సిద్ధించని అంతే అది వెంటనే ఆ సిద్ధిని పొందింది ఆయన చేస్తున్న ఆ సంకల్పం సిద్ధి పొందింది ఎందుకని ఏమిటి వీళ్ళిద్దరికీ లింక్ అంటే ఆ మహర్షి అనుకున్నాడు నేను ఆయన వేరే కాదు అనుకున్నాడు కానీ మనకి ఆ స్థితిలో లేదు కదా ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు కదా అందుకనే మహర్షి ఆ మహర్షి అనుకున్నాడు అంటే వెంటనే వాళ్ళకట్లా సిద్ధి అవుతోంది రామ నిజానికి వ్యష్టి జీవ సమష్టి జీవులకు భేదం లేదని నేను అంటూ ఉంటే నువ్వు భేదం ఉంది అని అంటూ ఉన్నావు దాన్ని నిరూపించాలి అనుకుంటూ ఉన్నావు భేదం ఉంది కానీ ఇది వారిలో వస్తు భేదాన్ని తీసుకురాలేదు భేదం అయితే ఉంది కానీ వస్తురూపంగా వాళ్ళలో ఏ భేదము లేదు వస్తురూపంగా ఒకటే నీరు ఆ నీరు పెద్ద బకెట్లో ఉంటే ఏమిటి గ్లాస్లో ఉంటే ఏమిటి మగ్గులో ఉంటే ఏమిటి స్పూన్లో ఉంటే ఏమిటి నేను ఎక్కడున్నా కూడా నీరే అదే ఒకే నీరు సముద్రం నుంచి తీసుకున్న నీరు అలాగే ఈ సంకల్ప భేదం అనే దాన్ని నిరూపించాలి అని నువ్వు అనుకుంటున్నావు వస్తుభేదం వీళ్ళిద్దరిలో లేదు అనేది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో సమష్టి జీవి ఇచ్చయే వ్యష్టిజీవి ఇచ్చకు కారణము ఈ వ్యష్టి జీవి యొక్క ఇచ్చ సిద్ధించటానికి కూడా సమష్టి జీవి యొక్క ఇచ్చ కారణమై ఉంది ఏదైనా ఒక సంకల్పం నెరవేరాలి మన కోరిక తీరాలి అంటే దానికి కూడా కారణము ఆ సమష్టి జీవి యొక్క ఇచ్చ ఆయన సంకల్పం అది లేకుండా అందుకనే దైవేచ్ఛ లేకుండా ఏది కాదు అంటారు ఎంత ఉన్నా కూడా దైవేచ్ఛ లేకుండా ఏమీ సంభవం లేదు ఆయన ఇష్టపడాలి ఆయన అనుకోవాలి అందుకోసం ప్రార్థన చేయాలి అని చెప్తారు ఒకవేళ సిద్ధించిన అది ఎక్కువ రోజులు నిలవాలి అంటే దైవేచ్ఛ ఉండాలి దైవ అనుగ్రహం ఉండాలి అందుకని ఆయన్ని ప్రార్థన చేయాలి సమష్టి జీవి నిర్మించిన నియమానికి అంటే ఈశ్వర నియమానికి విరుద్ధంగా ఏ కార్యము సిద్ధించదు సాధ్యమే లేదది ప్రపంచంలో ఎందుకంటే ఇవన్నీ కూడా ఈశ్వరేచ్ఛ అనుసారమే జరుగుతూ ఉన్నాయి అంతేకాని వ్యష్టి జీవి ఇచ్చ వల్ల ఏదీ సిద్ధించదు ఆయన ఇచ్చ లేకుండా కేవలం వ్యష్టి జీవి ఒకటి నువ్వు ఒకడవే అనుకుంటే మాత్రం అది సాధ్యం లేదు ఆయన కూడా అనుకోవాలి ఆయన అనుకున్నప్పుడే అవుతుంది ఏం చేసినా అవ్వట్లేదండి ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు మా పక్క వాళ్ళకి మాత్రం ఏమి చేయకపోయినా కూడా సిద్ధిస్తుంది అదే ఫలం అంటే అందుకనే నువ్వు కూడా ఆయన ప్రసన్నమవటానికి ఏం చేయాలో అది చేయాలి అప్పుడు ఆయన ప్రసన్నుడయ్యి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ప్రసన్న లక్ష్మీ నరసింహ అని రాస్తారు కదా కన్నడలో రాస్తారు కర్ణాటకలో రాస్తారు మరి ఆంధ్రాలో తెలంగాణలో పద్ధతి ఉందో లేదో తెలియదు ప్రసన్న అని రాస్తారు అంటే ఆయన మన విషయంలో అవ్వాలి అని ఆయన సంకల్పించాలి అని అప్పుడు ఆయన సంకల్పించినప్పుడు మన ఫలాలు నెరవేర్తాయి మన కోరికలు నెరవేర్తాయి అంటే ఈశ్వర నియమం ఉండటం వల్లనే వారి కార్యం అంటే మహర్షుల కార్యం ఇచ్ఛానుసారం సిద్ధిస్తోంది అక్కడ కూడా ఈశ్వర నియమం ఈశ్వర ఇచ్ఛ ఈ పనికి ఈ ఫలం రావాలి అనేది కూడా ఈశ్వర ఇచ్ఛ ఈ ఫలం ఎట్లా ఈ పని చేస్తే దీనికి ఈ ఫలం వస్తుంది అది కూడా ఈశ్వర ఇచ్ఛ ఆయన అనుకున్నాడు ఏం నడిస్తేనే ఎందుకు రీచ్ అవ్వాలి కూర్చుంటే ఎందుకు రీచ్ అవ్వకూడదు అంటే అది ఈశ్వర ఇచ్చ అంతే నువ్వు నడిచినప్పుడు ఒక అడుగు వేసినప్పుడే నువ్వు కదులుతావు కదిలినప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళి చేరుకుంటావు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అనేది ఈశ్వర ఇచ్ఛ నేను కూర్చొనే అక్కడికి వెళ్తాను అని మహర్షులు అనుకున్నారు చాలాసార్లు కూర్చుని వెళ్ళారు ఉన్న చోటే ఉన్నారు అక్కడ కనిపించారు ఇటువంటివి చాలా కథల్లో వింటాం మనం అది ఎట్లా సాధ్యమైంది అంటే ఇచ్చ వాళ్ళ సంకల్పం అంతా దృఢంగా బరంగా ఉంది కరతో చక్రం తిప్పుతూ ఉంటే మట్టి నుండి కుండ పుట్టాలి అనేది ఈశ్వర ఇచ్చ ఇచ్చ అంతే ఆయన ఇచ్చలేదనుకోండి నువ్వు ఎంత తిప్పినా కూడా కుండ పుట్టదు ఆ కుండ తయారు చేసేప్పుడు చూసారు కదా మీరు ఆ మట్టి అంతా వేసి ఆ చక్రాన్ని ఇట్లా తిప్పుతాడు అది తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్నప్పుడు దాన్ని ఇట్లా కుండలాగా తయారు చేస్తాడు ఆ కుండ తయారవుతుంది ఏంటి ఇక్కడ ఈ చక్రం ఎందుకు తిరగాలి ఈ కుండ తయారవ్వాలంటే చక్రం తిరగడానికి ఏమిటి సంబంధం అని అంటే అది తిరుగుతున్నప్పుడు ఇట్లా పట్టుకుంటాడు ఇలా పట్టుకున్నప్పుడు దానికి ఒక షేప్ వస్తుంది ఏమిటి దీనికి అంటే ఇది ఈశ్వర ఇచ్ఛ ఆయన అట్లా అనుకున్నాడు ఈ చక్రం తిరిగినప్పుడు ఈ కుండ ఇట్లా పుడుతుంది అని అనుకున్నాడు ఆయన అట్లా అనుకోలేదంటే అది పుట్టదంతే చాలా విచిత్రం లేదు లేదండి ఇది లాజికల్గా లేదు అక్కడ మట్టి వేసాం మనం మట్టి వేస్తే వస్తుందా ఎన్నోసార్లు ఆ చేసేవాడే చూడండి ఏమనండి ఈరోజు కుండే తయారవటం లేదు అని ఎప్పుడైనా మాట్లాడారు మీరు వాళ్ళతో ఏమండి నేను మీరు చక్రం తిప్పి మట్టి వేసినప్పుడు అంతా కుండ తయారవుతుందా అని అడగండి తయారవుదండి అంటాడు ఇదేమిటి మన ప్రకారంగా అయితే ఆ మట్టి వేసి వాడు జీడి మట్టి ఉంటుంది కదా దాన్ని మెత్తగా చేసి వేసి చక్రం తిప్పినప్పుడు తిప్పినప్పుడల్లా కుండ ఒకే రకంగా తయారవ్వాలి కానీ అవదు అంటాడు అవదండి చాలా మట్టి వేస్ట్ అయిపోతూ ఉంటుంది చాలా తయారవదు అంటూ ఉంటాడు ఏమిటి కారణం అంటే ఈశ్వర ఇచ్ఛ ఆయన సంకల్పం ఇప్పుడు ఈ సమయంలో వీడి చక్రం తిప్పినప్పుడు కుండ తయారవ్వాలి సంకల్పం అయితే మనదేమీ లేదా ఇక్కడ మనం ఏం చేసినా ప్రయోజనం లేదా అని అనుకూడదు చాలా తప్పు ఆయన ఇంకొకటి కూడా అనుకున్నాడు వీడు ప్రయత్నం చేసినప్పుడు కుండ పుట్టాలి అనుకున్నాడు వాడు ఆయన అందుకనే నువ్వు ప్రయత్నం చేయాలి అది ఎప్పుడు పుడుతుంది ఎప్పుడు పుట్టదు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ప్రయత్నం చేస్తే మాత్రం కుండ పుడుతుంది అందుకనే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి పుట్టినప్పుడు ఆయన ఇచ్చా అనుకోవాలి పుట్టినప్పుడు ఆయన ఇచ్చా అనుకోవాలి కుండ పుట్టలేదు ఆయన ఇచ్చ కుండ పుట్టింది ఆయన ఇచ్చ కానీ ప్రయత్నం మాత్రం చేయాలి ఎందుకని అంటే వీడు ప్రయత్నం చేస్తేనే కుండ పుడుతుంది అని అనుకున్నాడు కాబట్టి ప్రారంభంలో సృష్టి ఆదిలో అందుకనే నువ్వు ప్రయత్నం చేయాలి ఇంత మనకైనా తెలిసింది లాజికల్గా మాట్లాడటం వాళ్ళకి తెలియదా నెనకన్నా చాలా గొప్పగా మాట్లాడతారు అట్లా చెప్తూ ఇక్కడ ఈ మహర్షికి ఈ కార్యం అప్రయత్నంగా సిద్ధించాలి అనేది కూడా ఆయన సంకల్పమే ఆయన ఇచ్చ అప్రయత్నంగా ఈ మహర్షి ఊరికే ఇట్లా అనుకుంటాడు ఈ జీవన్ముక్తుడు ఈ మహానుభావుడు ఊరికే ఇట్లా అనుకుంటాడు దాంతో కార్యం సిద్ధిస్తుంది అని ఆయన సంకల్పం అంతే లేకపోతే వెయ్యి కోట్ల హనుమాన్ చాలీస అవ్వాలి అంటే ఎన్నేళ్ళు పడుతుందండి రెండు సంవత్సరాలు కూడా కాలేదు వెయ్యి కోట్ల హనుమాన్ చాలీస అయింది అంటే సంకల్పం సంకల్ప బలం అది ఆ సంకల్ప బలంతోనే సిద్ధి అనేది కలుగుతుంది ఏవం బ్రహ్మ మహాజీవో విద్యతే అంతాదివర్జిత జీవకోటి మహాకోటి భవద్ భవత్యథ నకించన బ్రహ్మస్వరూపుడైన మహాజీవి ఆద్యంతాలు లేనివాడు అతడే కోట్ల కొద్దీ ఉన్న జీవులు మహాజీవుల స్వరూపమై ఉన్నాడు అతడు కానిదంటూ ప్రపంచంలో ఏదీ లేదు అన్నీ ఆయనే అయి ఉన్నాడు జీవబ్రహ్మలకు చైతన్యాంశమందు భేదం లేకపోయినా కూడా ఉపాధి ఎందు మాత్రం భేదం ఉంది జీవ సమష్టి అని పిలువబడే ఆయనకు కారణ సూక్ష్మ శరీరాలు ఉన్నాయి వ్యష్టి జీవికి ఈ రెండూ కాకుండా క్రియాశ్రయమైన స్థూల శరీరం కూడా ఉంది ఇది తేడా ఆయన శరీరం స్థూలం మన శరీరం స్థూలం ఆయనది సూక్ష్మం అది కనిపించేది కాదు మనం ఒక స్థూల శరీరాన్ని తీసుకున్నాం స్థూలం అంటే లిమిట్ అయిపోయాం ఆయనది సూక్ష్మం మనస్సు అందుకని ఆంజనేయ స్వామిని మనోజవం అంటారు పరమాత్మ స్వరూపంగా మనస్సుకన్నా వేగమైన వాడు మనస్సు ఎక్కడ ఉంది మనస్సు చంద్రమండలం అనుకోండి ఊరికే మనస్సులో ఎక్కడుంది ఇప్పుడు చంద్రమండలంలో ఉంది మీ మనస్సు ప్రొద్దునయింది ఎందిన రవుతోంది ఇప్పుడు ఎక్కడ చంద్రమండలం చంద్రుడు కనిపించడం కూడా కనిపించడం మనకి కానీ మన మనస్సు చంద్రమండలానికి వెళ్ళిందా లేదా మనస్సు అనుకోకముందే మనస్సు అక్కడికి వెళ్ళే శక్తి మనస్సుకు ఉంది ఆ చంద్రమండలానికి వెళ్ళాలంటే ఎన్నేళ్ళు అవుతుంది ఎట్లా వెళ్తాం మనము మనమేమి ఇస్రోలో ఉన్నామా నాసాలో ఉన్నామా లేము అయినా చంద్రమండలము అనుకోగానే అక్కడికి మనస్సు వెళ్ళిపోయింది ఇది మనస్సుకున్న శక్తి ఆయన మనస్సుకున్న శక్తి ఆయన మనస్సుతో అట్లా అనుకున్నాడు అందుకనే ఆయనది సూక్ష్మ శరీరము మనది స్థూల శరీరం ఈ భేదం మాత్రం మనకి ఉంది మనది క్రియాశ్రయమైన స్థూల శరీరం అంటే పనులు చేసి తీరాలి పని చేస్తే కానీ ఆ సాధన చేస్తే కానీ ఫలం రాదు అనే స్థితిలో ఉన్న శరీరం మనది ఆయనకి అవసరం లేదు అవసరం లేకుండానే ఆయనకి కార్యసిద్ధి అవుతుంది ఈ ఒక తేడా ఉంది దీంతోపాటుగా ఇంకా చాలా తేడాలు ఉన్నాయి అవి కూడా చెప్పాలి జీవి సమష్టి జీవి వీళ్ళిద్దరికీ ఉన్న తేడా ఏమిటి అనేది ఇంకా ముందుకు చెప్తారు దాన్ని మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందామని చెప్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త Om shanti shanti shanti